ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు శాసనసభ్యులు సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలము వెల్దుర్తి, సంగంపల్లి మరియు గుట్రాజపల్లి గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు మనబడి కార్యక్రమాన్ని దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కారణంగా గత 2 సంవత్సరాలు పాఠశాలలు మూసివేసిన పరిస్థితి ఏర్పడదని, పిల్లల చదువులకు ఇబ్బందిగా మారిందని, ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితిగా ఉన్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాలు సాధన కోసమేనని, ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ మౌలిక సదుపాయాలు పాఠశాల విద్య రవాణా వెనుకబడిపోయిందని, ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ వెనుకబడిపోయిందని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్యా వైద్యంకు అధిక ప్రాధాన్యమిస్తూ నిధులను కేటాయించారని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి 7,300 కోట్ల బడ్జెట్ కేటాయించి కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను తీర్చిదిద్ది బీద బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, విద్య ద్వారానే సమాజంలో మంచి గుర్తింపు పొందుతారని, వైద్య విద్యను అభ్యసించి సేవా మార్గం ద్వారా గౌరవ శాసనసభ్యులుగా ప్రజలు సంజయ్ కుమార్ ఎన్నుకున్నారని అన్నారు. పాఠశాల అభివృద్ధికి పిల్లల తల్లిదండ్రులు సైతం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. రైతుల కోసం 24 గంటల కరెంటు, కాళేశ్వర జలాల ద్వారా నీటి కొరత తీర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలపు రాజేంద్ర ప్రసాద్, ఫ్యాక్ చైర్మన్ సందీప్రావు, మండల పార్టీ అధ్యక్షులు బాలముకుందం, సర్పంచులు బుర్ర ప్రవీణ్, అంకతి మల్లవ, విజయలక్ష్మి, జైపాల్ రెడ్డి, మహేశ్వరరావు, జయ రాజేశ్వర రెడ్డి, దామోదర్, ఎంపీటీసీ సభ్యులు మమత, పరశురామ్ గౌడ్, డిఎ మిలింద్, మండల విద్యాధికారి గాయత్రి, ఎస్ఎంసి చైర్మన్లు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హలో, స్కూల్ స్కూల్ దగ్గర స్కూల్ ఉంటుంది. మొత్తం మధ్య తీసేసేట అయిపోతాయి కదా, పైన రేట్లు అయితే పైసలు ఉంటాయి కదా, ఎందుకు చేయరాదు ప్రతి పెద్ద సభ వచ్చిన ఈ మెటల్ ఏడో వారం వస్తాం అలా వచ్చి ఆ మధ్య మన మండలి వచ్చి మన గ్రామ ఎంపీసీ గారిని వచ్చి కోరుతున్నాం. అందరికీ సమాధానం కలదు సార్. మన స్కూల్ కొత్త ఉన్నవాడిని ఎలా అయితే కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే పిల్లలకు చదువు నేర్పిస్తున్నారో అదే విధంగా కొంత పరాగోళం ఆ పరాగోళం కావచ్చు మన రూళ్ళల్లో బయట పరంగా అదే మన పక్కపల్లి రైతు అయినప్పుడు ఒక నోడు బిడ్డ బాగా అక్కడంగా ఇస్తాను. ఒక దెబ్బలాగా ఈ కిటికీలు కావచ్చు, డోర్స్ కావచ్చు, చాలా మన గ్రామాన్ని ఎప్పించినందుకు
ముందుగా ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన బడి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో ఉన్న ఫర్నిచర్ కానీ మరియు చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ మరియు ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా ఇందులో భాగంగా మనము రిపేర్ చేయించుకోవడం జరుగుతుంది. మరియు స్కూల్ పెయింటింగ్ ఇవన్నీ కూడా ఇందులో రిపేర్ చేయించుకోవడం జరుగుతుంది. ఇంతమంది అవకాశాన్ని మనం కూడా అందరం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. తెలంగాణలో చాలా మటుకు రైతులమే, యావత్ భారతదేశమే రైతుల మీద ఆధారపడి ఉన్నది. మరి ఈ యొక్క రైతుల బిడ్డలు కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక ప్రైవేట్ స్కూళ్ళలో విద్యను అయితే అందిస్తున్నారు. అదే రకంగా విద్యను అందించాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క స్కూల్ను మార్చుకోవాలి. గతంలో లాగా మన పైన స్లాబ్ పడిపోతున్నదని ఇట్లాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ సాల్వ్ చేసుకొని వాళ్ళకు మొన్ననే స్కూలుకు సరిపడా టీచర్లను ఇచ్చిండ్రు. ఇప్పుడు దానికి తగ్గట్టు మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మరి అందులో భాగంగా కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఈ యొక్క స్క్రీన్ పెట్టి పిల్లలకు టీవీలోనే ఏ విధంగా అయితే ఫారిన్ కంట్రీస్లో చదువు చెప్తారో ఆ విధంగా మన పిల్లలకు కూడా చదువు అందించాలి అని చెప్పి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది ఏంటి అన్నది కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు దాని గురించి చెప్తారు. మరి బాధ్యత మన మీద కూడా ఉన్నది. ఇంత మంచి మనం స్కూల్ తయారు చేసుకుంటున్నాం, మిడిల్ క్లాస్ వాళ్ళు నష్టపోయేది రెండే రెండు, ఒకటి విద్య, రెండు వైద్యం. వైద్యంలో డబ్బులున్నా లే హాస్పిటల్ ఓదర్ చేయించుకుంటారు, కానీ స్కూల్ పరిస్థితులు అట్లా కాదు. స్కూళ్ళకు పొద్దున్నే మనం పిల్లల్ని రెడీ చేసి ఎట్లయితే ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్నామో అట్లనే గవర్నమెంట్ స్కూళ్ళను కూడా బలోపేతం చేయాలి. ఈ బాధ్యత మన అందరి మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసుకున్న విధంగా తెలంగాణలో అనేక రంగాల్లో అసాధ్యం అనుకున్న పనులన్నీ కూడా సుసాధ్యం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఈరోజు 24 గంటల కరెంటు తీసుకు మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ పిల్లలకు వాళ్ళకి తెలివి ఉంటుంది అని చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఏం చేయాలనే ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమే మన ఊరు మనబడి కార్యక్రమం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 7,300 కోట్ల బడ్జెట్ వెచ్చించి రాష్ట్ర స్థాయిలో అన్ని పాఠశాలలు కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయాలి. అందులో ఉన్న పేద పిల్లలు కూడా ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా మనము ఈరోజు బీజం వేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి గతంలో స్వాతంత్రం ఏర్పడిన తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, మరి అప్పటి నుంచి కూడా స్కూళ్ళు ఉన్నాయి. రాజ్యాంగంలోనే ప్రాథమిక ఫస్ట్ హక్కుగా విద్యను చేర్చడం జరిగింది, కానీ ఎవరు కూడా విద్య గురించి పట్టించుకోలేరు. ఓట్లు కావాలి, అధికారాలు కావాలి తప్ప మరి పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకొని వారికి ఉన్నత వర్గాల పిల్లలకు ధీటుగా కూడా వారు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు మాత్రమే ఆలోచించారు. విద్య కానీ తెలివి కానీ ఎవరు సొత్తు కాదు. కాబట్టి ఎవరు ఎంత బాగా విద్యను అభ్యసిస్తూ ఉంటే సమాజంలో అంత ఉన్నతంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, సమాజం కూడా గౌరవించే. మనం చాలా బాధల నుంచి ఇప్పుడు కూడా బయటపడ్డాం. ఒక 2 సంవత్సరాలు ఈ మళ్ళకు తాళం వేసిపోయారు పరిస్థితి, సాగరించే పరిస్థితే లేదు. అచ్చనే కానీ దిన తప్పి దిన ఒక్కరు వచ్చి పిల్లగాళ్ళ ఇంటికాడు వచ్చి సెల్ ఫోన్లు పెట్టుకొని పాఠాలు చెప్పి ఆ కాగితాలు ఇప్పుకొని రమ్మనడు, లేదా ఇంటింటికి మన సార్లు పోవడం, ఇక సగం చదువు అయిపోయింది. ఆ సగం మనకు తెలుసు, పరీక్షలు రాకుండా పాస్ అయిన సగం తెలుసు. విధులేని పరిస్థితి అంటే చాలా బాధాకరం. ఇదే కాదు,
స్కూల్లో కాదు సినిమాలో బంధువులే కాదు సినిమా చూసారు రెండు ముహూర్తాలు లేవు చచ్చిపోతే గట్టిగా ఎడతామంటే 20 గంటలు ఎక్కువైతే మా ఎస్ఐ గారు వచ్చి కేసు అటువంటి పరిస్థితులకి ఐదారు నెలలకి మనం పలచాలని సెప్టెంబర్లో చాలా గట్టిగా సెప్టెంబర్ అమ్మ ఈసారి చూస్తాడు సెప్టెంబర్ నెల అంటే 11 నెలలు 9 నెలలు 11 నెలలు అక్కడ మెల్లమెల్ల మారేది పిల్లలను కూడా భయ భయంగా అలచడం ఆఖరకు ఈ సంక్రాంతి వరకు పిల్లలతో మారే మరి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకొని తెలంగాణ రాకముందే తెలంగాణలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైంది ఆంధ్రాకు మన తెలంగాణకు వస్తే చాలా తేడా అందుకని చెప్పి మన తెలంగాణ మనకు కావాలని చెప్పి ఎప్పటి నుంచో కొట్లాడుతూ కానీ తెలంగాణలో స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఆంధ్ర విద్యకు వస్తే చాలా ఆడ బాధాలుగా మన దగ్గర చాలా అటువంటి సందర్భంలో 2012-2013లో ఉద్యమం ఉద్రవంతం అయినాక కేసీఆర్ గారి నాయకత్వంలో సచివాలయ సభ ప్రారంభమైనాక అప్పటి ప్రభుత్వం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక స్టార్ట్ చేసింది కానీ ఆ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు మొత్తం కూడా కరెంటు లేకుండా వేసేదని చెప్పి కరెంటు నీళ్ళ మీద దృష్టి పెట్టి చెరువులు తవ్వి వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది ఆ తర్వాత ఏదైతే మన విద్య పైన దృష్టి పెట్టి దాదాపు 800 గురుకుల పాఠశాలలు పోయిన టర్మ్లో స్టార్ట్ చేశారు భారతదేశం ఎక్కడ కూడా 800 గురుకుల పాఠశాలలు 400,000 మంది విద్యార్థులతో ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు అది ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు బ్రహ్మాండంగా మనం చాలా చేసుకున్నాం మరి ఆ తర్వాత ఇప్పుడు ఎన్నో అష్ట కష్టాలు పడి కరోనా 3 పరిహారాలు వచ్చింది 2 సార్లు అయితే ఎందరో గొప్పలు ఇవాళ వాస్తవానికి మా రాజుంటే కూర్చోలో మా గంగారావు గౌడ్ గారు ఉండేవాడు కరోనాకి చనిపోయాడు సరిగా మా ఎంపీపీ గారు నాకు కూడా 2 సార్లు కరోనా వచ్చింది ఇప్పుడిప్పుడే కొంత పడుతున్న సమయంలో విద్య కూడా ప్రాధాన్యత ఉండాలని చెప్పి ఆలోచన చేసి సేమ్ ఇదైతే అర్లియర్ గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం రాకముందే ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నదో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనే దానిపైనే బేస్ చేసుకుంటూ ఏ స్కూల్లో ఏం కావాలి మరి గ్రీన్ చాక్ బోర్డు కావాలా లేదా ఇంకా అత్యాధునిక స్కూల్స్ ఉంటే దానికి ఇంటరాక్టివ్ ప్యానల్స్ గురించే ఆలోచన చేస్తుంది హై స్కూల్స్ అంటే దానికి మనం కంప్యూటర్లా కావచ్చు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటా పోతున్నాం ముఖ్యంగా 20 ప్రాథమిక పాఠశాలకు 24 లక్షల తోటి మనం మరుగుదొరికి పోవచ్చు నిర్మించుకుంటున్నాం మన విద్యా కంపెనీ గౌరవ విద్యా కంపెనీ చైర్మన్ గారి నేతృత్వంలో హెడ్ మాస్టర్ గారు మా ఎన్ఈఓ గారు అందరూ తప్పకుండా మా గ్రామ ప్రధాన పౌరుడిగా మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు ముఖ్యంగా పూర్వ విద్యార్థులు తదుపుల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం ఇవ్వాలి ఇది మన బాధ్యత ఏ ఊరు వాళ్ళు వాళ్ళకి చేసుకుంటే మనకు బాగుంటారు ఒక ఉదాహరణ తను బాగా చదువుకుంటావచ్చు బాగా సంపాదించడం ఇవ్వచ్చు బాగా పైసలు ఇవ్వచ్చు మోదీ జగన్మోహన్ గారికి బాగా పెద్ద చేసి లేదా నేను అంతరంగం కదా నేను మా తమ్ముడు కొంత ఆర్థికంగా మంచిగా ఉందని కావచ్చు చేసి ఉంటాం ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎవరికి తోచినంత వారు మీరందరూ కలిసి మనిషికి 1,000, 2,000, 5,000, 10,000, 20,000, 50,000 లక్ష 2 లక్షలు ఏ స్థాయికి వస్తాయి నాకు తెలియదు ఇక్కడ పరిస్థితి ఏ స్థాయికి వస్తాయి ఉండి ఒక మంచి వాటర్ ప్లాంట్లో లేదా పిల్లలకు ఒక ఆట వస్తువులు లైబ్రరీకి కొన్ని పుస్తకాలు కొనియడము ఇట్లాంటి ఒక 1,000 రూపాయలు డొనేట్ చేసినా కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి లైబ్రరీ వీధ పిల్లల వాళ్ళకు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మనకు అది ఉపయోగపడుతుంది నేను గౌరవ హెడ్ మాస్టర్ టీచర్స్ని అడిగి అట్లాంటి కొన్ని చేయండి ఆ బుక్ మీద డొనేట్ అవ్వడం మంచిగా పెద్ద స్కెచ్ మీద మీ పేరు రాసుకోండి తప్పే లేదు మనం మా పేరు పెట్టలేదు మీరు గెలిపించలేదు మీ దయ వల్ల మేము గెలిచినాం మీ ప్రేమతో గెలిచినాం మీ ఆపేదతో గెలిచినాం దాని వల్ల మేము రిటర్న్ చేసుకోవాలి మీ పేరు కూడా పెట్టుకోవాలి సో ఈ రకంగా మనం వద్దు చేసుకోవాలి తప్పే ఉన్నది మా కరోనా సందర్భంలో 3 అంబులెన్స్లు నేను 21 లక్షలతో కొనిచ్చినా 21.5 లక్షలు 3 మీద ఫోటో పెట్టించు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కాబట్టి పూర్వ విద్యార్థులు అనేవాళ్ళు చాలా ముఖ్యం
तपक दीं मुझे रावाले भागस्वामी कावाल सदर्भ को मुख्य गौरव हेडमास्टर गारीचर्स सर्पंच गारीडीसी गारसएंसी चेयरम इन पिल अंत जो पिछले तल्ला पिल अदे विधा वाली भागस्वामी चेरी 24 లక్షల మొత్తం మొత్తం మార్పులో కొంత కాంపౌండ్ మూత్రశాల వైద్యం ఎన్ని చేసినా తక్కువే ఒక విద్యాలయానికి ఎన్ని చేసినా తక్కువే కాబట్టి అందరూ భాగస్వామ్యం ఉంటేనే ఈ స్కూల్స్ అభివృద్ధి అయితే చెప్ తెలియజేస్తూ